సభకు నమస్కారం. సభ నిర్వాహకులు పద్మగారికి, వేదికపైన ఉన్న బీజేపీ పెద్దలందరికీ నమస్కారం. పత్రికా విలేకరులు, నేను ఒక మనవి మొదలే చెప్తున్నా. ఉపన్యాసం ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు వెళ్ళిపోతే అది మీకు మర్యాద కాదే అనిపిస్తుంది. ఇప్పటికే కొందరు వెళ్ళిపోయారు, కొంచెం ఇబ్బంది అయినా కానీ అందరి అభిప్రాయాలు వింటే మంచిది. ఇక పోతే ఈ రాజధాన్యాన్ని మార్చాలి. ఎందుకు మార్చాలంటే దళితుడిని సీఎం చేయడానికి రాజ్యాంగం అడ్డం వచ్చింది. 3 ఎకరాల భూమి దళితులకు ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డం నిలిచింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పదవి తీసుకోను, నేను కావాలి కుక్క ఉంటా అంటే కుక్కగా ఉండడానికి ఈ రాజ్యాంగం అడ్డం వస్తాను. కేజీ టు పీజీ ఉద్యోగ విద్యా విధానం తీసి వ్యవస్థను నెలకొల్పడానికి రాజ్యాంగం అడ్డం వస్తాను. ఎంత పిచ్చి మాట అండి, ఎంత పిచ్చి మాట ఇది. రాజ్యాంగాన్ని ఆశామాసిగా రాయాలే. అంటే రాసిన వాళ్ళు ఎవరికి గుమాస్తారు కాదు, అన్ని తెలిసిన మేధావులు ఉద్దండులు ఆ రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్ గారైనటువంటి అంబేద్కర్ గారి నుంచి నేను కొత్తగా మీకు చెప్పక్కర్లేదు. కూలంకషంగా చర్చించి రాబోయే రోజులలో ఈ సమాజం ఎట్లుండాలి, ఈ దేశం ఎట్లా సమైక్యంగా కలిసి ఉండాలి, సామాజిక న్యాయం సమానతలు ఇవన్నీ కూడా అసమానతలు తెలియపోవాలి, ఇవన్నీ దృష్టితో రాసేట్టు. కాలం మారిన కొద్దీ ఎక్కడైనా అవసరం సాధనలు చేసిన మనం ఇప్పటికీ 100 పని చేసినట్టున్నది. కాబట్టి రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదు లేదు. కానీ ఎందుకు అంటే దీనికి ఒక పాతకాలానికి వెళ్దాం, మనం వెనక చెల్దాం. 1977 జూన్లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీని నువ్వు ఎన్నికలలో అవినీతి చేసినావు, నీ ఎన్నిక చెల్లని తీర్పు ఇచ్చింది. అదేం చేసింది, దిగిపోకుండా గడ్డగా పాడుకోవడానికి దేశంలో ఎమర్జెన్సీ పెట్టి బందీ పార్లమెంట్లో రాజ్యాంగానికి సవరణ చేసింది. ఆ రాజ్యాంగాన్ని మార్చలే. రాజ్యాంగానికి ఏమి సవరణ చేసింది? ప్రధానమంత్రి రాష్ట్రపతి, ప్రధానమంత్రి రాష్ట్రపతి అధికారంలో ఉన్నప్పుడే మనం తప్పులు చేస్తే అవి తప్పులు కావు గొప్పులు అటువంటి వచ్చింది ఆయన. కాబట్టి ఆమె ఎలక్షన్ సక్రమమని చెప్పుకోవడానికి ఆమె పెట్టింది. ఆ తర్వాత పరిణామాలు ఏమైందో మీకు తెలుసు. ఇప్పుడు ఈయన ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు వచ్చింది దీనికి ఆలోచన, ఎందుకు మాట్లాడినంటే ఈయన సెంట్రల్లో మంత్రిగా ఉన్నప్పుడు సహారా కుంభకోణం అని, తర్వాత ఇదేంటి ప్రావిడెంట్ ఫండ్ కుంభకోణం అని, నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినాక వెళ్తే కేసులు కావు ఇవి. మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసులు పడ్డాయి. సిబిఐ గొప్పచెప్పింది, సారీ సిబిఐ గొప్పచెప్పింది. ఆ ఈడీ వాళ్ళంతా దాన్ని చూస్తున్నారు. అది ఆ సిబిఐ అనేది ఎట్లుంటుందంటే ఇలా అట్టిస్తే కాలుకుంటే 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 పోయి అక్కడ పోయి జామంటారు చూడు. అగ్గిపుల్లేమో ఘీకంగానే మన కాలం కూడా మారుతుంది. ఒక చూటాలు పెట్టేట్టు ఉంటాయి, ఏదో నిప్పి పెడతాం, అది కాలుకుంటే కాలుకుంటే పోయి రామంటారు. సిబిఐని కూడా అక్షే, ఈయన ఇదివరకు మంత్రి ముఖ్యమంత్రి అయినాక కూడా సిబిఐ వాళ్ళు నేను విచారించాను. ఇప్పుడు ఉచ్చు దగ్గరికి వచ్చాను, ఉచ్చు పిగించాను. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ వాళ్ళు ఉచ్చు పిగించి దగ్గరికి వచ్చింది. ఆయనకు అర్థమైపోయింది, ఏ నిమిషంలోనైనా నన్ను అరెస్ట్ చేస్తారు, ఏ నిమిషంలోనైనా నన్ను అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పటి నుంచే ఈ మోడీని తిట్టాలి, ఈ బడ్జెట్ బాగలేదనాలి, ఈ రాజ్యాంగం బాగలేదనాలి, నేను బంగారు తెలంగాణ చేసినా చెప్పాలి, నేను ఇంకేదో చేయాలనుకుంటాను. ఈ రాజ్యాంగం ఒక విలేకరు అడిగండి, మీరు అందరు చూశాను ఎందుకు మార్చుకుంటాను అంటే, ఏమైందా ఎందుకు మార్చారు, రాయ్ నువ్వు రాయమయ్యా. నేను దేశంలో దళితులందరికీ దళిత రుణం పెట్టాలి, రాయ్. ఎస్సీలు ఇప్పుడు 19% పెరిగినారు, రిజర్వేషన్లు 19% చేయాలి, అందుకని రాజ్యాంగాన్ని మార్చాలి, రాయ్. ఇట్లా కూడా చెప్పింది, చెప్పుకుంటూ చెప్పుకుంటే కొసక్కే చెప్పింది జరిగేనా, మీరు అందరూ విన్నారో లేదో, నేనైతే విన్నాను. మన దేశంలో ట్రక్కులు లారీలు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోతలేవు. అమెరికాలో
120 కిలోమీటర్ల స్పీడ్ నడుస్తానే దాని కూడా రాజ్యాంగం మార్చాడట. రైలు గూడ్స్ ట్రైన్లు అంటే ఏమన్నా అర్థం కదా? టార్జెట్ ఎందుకు ఎక్కినవరా అంటే వాడు ఎక్కిందే దొంగతనంగా కల్లోడ్స్ కొంత ఆకాడు. టార్జెట్ ఎందుకు ఎక్కినవరా అంటే వాడు దుజగడ్డి కొట్టి ఎక్కిన. ఇప్పుడు రాజ్యాంగాన్ని అందుకు మార్చుకోవాలి. ఒకటి, కేసీఆర్ తన ముఖం బాగలేక అద్దాన్ని వలగొట్టినట్టు రాజ్యాంగం మీద తప్పు పెట్టారు. రాజ్యాంగం ఆయన తరం కాదు కదా, లక్ష కాదు కోటి మంది కేసీఆర్లు పుట్టినా ఈ రాజ్యాంగం మారదు. మారుతుందని నేనంటే భయపడతాను, మీరు కూడా భయపడకండి. కానీ ఇలాంటి యావ ప్రయత్నాలను మనం ఎండగట్టాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇంకోటి ఏమన్నాడు, బంగారు తెలంగాణ అయిందట, అయిందట బంగారు తెలంగాణ, ఇక భారతదేశాన్ని బంగారు తెలంగాణ చేయడానికి పోతుంది కదా. ఇవాళ కొద్దిగా మాట్లాడిన పేపర్లో చూస్తే వచ్చింది, తెలంగాణ నేను తెచ్చిన, మల్లన్న సాగర్ నేను నీళ్లు తెచ్చిన, ఆ నీళ్ళని తీసుకుపోయి మల్లన్న దేవునికి కాళ్ళు కడుగుతా, ఈయన తెలంగాణ తెచ్చినట్టు, ఈ మొగోడు తెలంగాణ తెచ్చినట్టు. అరే 3 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, తప్పండ వర్గాలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, మేధావులు, ముఖ్యంగా మేధావులు ఈ తెలంగాణ జ్యోతిని ఆరకుండా కాపాడే వాళ్ళు ఎన్ని విధాల ఎంద్రమని త్యాగాలు చేస్తే ఆఖరికి 1200 మంది బలిదానం అయితే చివరికి తెలంగాణ ఎట్టొచ్చింది? కాంగ్రెస్ విలువెట్టింది, బీజేపీ బలపరిచింది, దీనివల్ల తెలంగాణ వచ్చింది. ఇదైతే కరెక్టే కదా, దీన్ని ఎవడన్నా కాదంటారా? మరి పిచ్చోడు నేను తెచ్చినంటారేమే. నేను ఇంకొక నిమిషం మాట్లాడతాను పద్మ గారు, ఒక్క నిమిషం నా టైం, నేను ఒక చిన్న కథ చెప్తా. ఈ తెలంగాణ వాళ్ళు అందరం మనం వినాలే, మిగతా వాళ్ళకి చెప్పాలి. కేసీఆర్ పాత్ర ఏంటి? ఎక్కడైనా వంటలు వచ్చిండా సార్? ఎక్కడైనా ధర్నా చేసిండా? మేము ఒక నాగార్జున సాగర్ నీళ్ళు వస్తలేమని నా హర్కేష్ పెళ్లి కాడ ధర్నాకు పోయినా నేను ఏంటంటే సార్, ఈ మన కుల చైర్మన్ యాదవరెడ్డి గారు అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసిండు, కొంకులు కొట్టిండు, లాకప్ తోలిండు, వాడు ఒక పిచ్చిపుడే వాడు డిఎస్టీ వచ్చిండు, మా జేబులో ఉన్న సెల్ఫోన్ అని తీసి నేలకు కొట్టిండు. అని ఎంతమంది త్యాగలు ఎన్నిసార్లు అరెస్ట్ అయినామండి మనం, ఈయనేం చేసిండు? అయితే కథ ఏంటంటే, ఓ 10 మంది స్నేహితులు కూడినట్టు, అరే మనం దావత్ చేసుకుందాం రా, నువ్వేం చెప్తావురా అని అంటే నేను చేపలు తెస్తా, నువ్వేం చెప్తావురా అంటే నేను చికెన్ తెస్తా, ఒక ఆయన మాంసం తెస్తానడు, ఒకడు రొయ్యలు తెస్తానడు, ఒకడు నేను మందు సీసాలు పట్టుకొస్తా బీరు విసిగి, ఒకడు నేను ఉప్పు మిరపకాయలు తెస్తా ఎత్తాలు మసాలాలు కావాలి కదా వాడు తెస్తానడు, ఒకడు పొయ్యకట్టు తెస్తానడు, ఒకడు నీళ్లు మోసుకొస్తానడు, ఒకడు వంట చేస్తానడు. ఒక్కోసారి కేసీఆర్ అంటే ఏం మాట్లాడలేదు. అరే మేము అందరం మనిషి పని చేస్తున్నాం కదా, నువ్వేం చెప్తావురా అంటే తెచ్చిన మందు తాగుతా వండిన కూర తీస్తా. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఒక్క ఇంటికి నైవేద్యం. రాజ్యాంగం మారొద్దు, కానీ రాజ్యాంగంలో సవరణ చేయాలి. నా ప్రతిపాదన ఏంటిది, రాజ్యసభ అంటే మేధావు, అటువంటి మేధావులు పోవాలి. వివిధ అంశాల మీద నిష్ణాతులు, బాగా తెలిసిన వాళ్ళు, దేశానికి ఆదర్శంగా మార్గం చూపించడం పెద్దలు పోవాలి. ఎవడు పోయిండు? సంతోష్ పోయిండు. ఎవడి సంతోషం? కేసీఆర్ కట్ట మందులు గోళీలు అందిస్తారంట. ఆయన అన్నాడు, నేనన్నా కేసీఆర్కు మందు గోళీలు అడిగేటోడు, అందించేటోడు, మందుల చూడ కలిపేటోడు రాజ్యసభ పంపాలండి. ఎంత దౌర్భాగ్యం అండి, ఎలాంటిది, ఇంత దౌర్భాగ్యం అండి. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పోరాడినను రాజ్యసభకు పంపకుండా రాజ్యాంగంలో ఆ చట్టాన్ని సవరణ చేయాలని నేను ప్రతిపాదిస్తాను. కాబట్టి రాజ్యాంగం మారదు, రాజ్యాంగం మారాల్చాలనేటువంటి దుష్ట బుద్ధితో ఆయన పిచ్చి పిచ్చి చేస్తున్నాడో దాన్ని మనం ఒకవేళ అటువంటి ప్రచారాన్ని దేశంలో చేస్తానంటున్నాడు, దాన్ని మనం అందరం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ఎదుర్కోవటంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని మీకు నేను హామీ ఇస్తూ ముగిస్తున్నాను.